నోరు ఉంది కదా అని పారేసుకో. ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం, ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడబడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు. మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదనుకుందాం, రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమే నేను నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా ఆడ మగ తేరాలేదు, ఉచ్చం నీచమని తేరాలేదు. 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు.